మనం ఇంట్లోంచి బయటికి రావాలంటే నీట్గా తయారవుతాం, డ్రెస్ అప్ ఎట్లా ఉంది, ఫేస్ ఎలా ఉంది, ఇలాంటివి కూడా అద్దం ముందు చాలామంది తమ అందాన్ని చూసుకునేందుకు గడుపుతారు. కానీ అదే ఆలోచన ఇప్పుడు ఆర్టీసీలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలోచన చేశారు. అందులో భాగంగా నేను ఎలా ఉన్నాను అంటే ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే డిపోల దగ్గర కావచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్ల దగ్గర కూడా ఒక మిర్రర్ని ఏర్పాటు చేశారు. కేవలం ఒక చిన్న మిర్రర్గానే కనిపిస్తుంది, కానీ దీని ఆలోచన చాలా పెద్దది. ఎందుకంటే ఎవరైనా సరే మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ డ్రెస్ అప్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇదంతా కూడా వాళ్ళ మీ వాళ్ళని చూసినప్పుడు ఆధారపడి కనిపిస్తుంటుంది. అందుకోసమే ఎవరైనా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సు ఎంత నీట్గా ఉంచాలో, అందులో ఎక్కే ప్రయాణికుల పట్ల కూడా అంతే మర్యాదగా వ్యవహరించాలి, వాళ్ళందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చాలి. దానికి సంబంధించి ఒక యూనిఫామ్ కూడా ఉంటుంది. ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు దాన్ని సరిగా వేసుకున్నామా లేదా టక్ వేసుకున్నామా లేదా లేదా యూనిఫామ్ మర్చిపోయి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, తర్వాత బస్ ఎక్కేటప్పుడు ఎంత డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేయాలి, వీటన్నింటినీ ఒక ఆలోచన వాళ్ళలో వాళ్ళు మార్పు తీసుకొచ్చే విధంగా, ఎవరో చెప్తే కాదు తమకు తాము మారాలి అంటే ఒక ఆలోచన చేయాలి. ఆ ఆలోచనే నేను ఎలా ఉన్నాను అనే దానికి సంబంధించినటువంటి మిర్రర్. ఈ మిర్రర్ ఈ ఆలోచన ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. జనరల్గా కూడా అద్దం ముందు చాలామంది చాలాసేపు చూసుకుంటూ ఉంటారు ఇంటి దగ్గర బయటకు వచ్చేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ డిపోలో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు ఏర్పాటు చేసిన నేను ఎలా ఉన్నాను అనే మిర్రర్ను ఈ ఆలోచన ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్. మేము హడావుడిలో మార్నింగ్ లేచినామంటే హడావుడిగా వస్తూనే ఉంటాం డ్యూటీకి. వచ్చినాక ఒక్కోసారి అదే అద్దం ఉంది కాబట్టి ఒక చూసుకోవడం వల్ల మాకు ఏమన్నా లోటుపాట్లు ఏమైనా అనిపిస్తే కూడా నెక్స్ట్ డే అయినా సర్దిద్దుకొని వచ్చే విధంగా అద్దాలు అద్దం పెట్టడం వల్ల మాకు యూజ్ అవుతుంది సార్. చూసుకుంటున్నాం, సెట్ అయిపోతున్నాం, నీట్గా ఉన్నామా లేమా అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ అద్దం ఇదంతా పెట్టిన తర్వాత ఏమన్నా మీ మీ డ్రైవర్లలో కానీ మీ వాళ్ళలో కానీ ఏమన్నా మార్పు కనిపించిందా? అంటే వస్తుంది సార్, వస్తుంది. దాదాపుగా చాలా వరకు మార్పు వచ్చింది సార్. ఎట్లా ఎట్లా అంటే ఇక వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా సార్ మేము ఎలా వస్తున్నాం ఏంది అనేది డ్యూటీకి అనేది. అక్కడ ఒక మిర్రర్ ఉండడం వల్ల రాగానే రెడీ అర్జెంట్గా అడవుల్లో వస్తుంటాం కదా డ్యూటీకి, చూసుకోవడం వల్ల కూడా మాకు తెలుస్తుంది కదా మేము ఎలా వస్తున్నాం ఏంది అనేది తెలవడం వల్ల కూడా దానివల్ల మేము మళ్ళీ చేంజ్గా అవుతున్నాం నెక్స్ట్ డే అయినా. ఇట్లా వెళ్ళి ఉన్నప్పుడు మీరు బస్ ఎక్కినప్పుడు ప్రయాణికులు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంది? బాగానే ఉంటున్నారు సార్, ప్రయాణికులతోనే ఎలాంటివి లేదు, బాగానే ఉంటారు, చాలా రెస్పాన్సిబుల్, బాగానే ఉంటారు సార్. రెగ్యులర్గా సార్ వాళ్ళు బాగానే రెగ్యులర్గా సార్ వాళ్ళు ఇక మాకు రెగ్యులర్ డ్యూటీస్కి వచ్చి సార్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ బాగానే ఉంటుంది సార్, బాగానే చూస్తారు. ఎట్లా ఉంది అద్దం ఇది అంతా చూసుకోవడం? బాగానే ఉన్నది సార్. చూడచ్చు చాలా మంది డ్రైవర్లు కావచ్చు, వాళ్ళ యూనిఫామ్ కావచ్చు, టక్ వేసుకోవడం కావచ్చు, బెల్ట్ పెట్టుకోవడం, నీట్గా రెడీ కావడం, ఏం చాలా నీట్గా కనిపిస్తున్నారు, నీట్గా తయారవుతున్నారు. ఈ అద్దం ముందు చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఇంటికా నుండి ఆడవుడు రావడం వల్ల ఈ అద్దంలోకి వచ్చి చూసుకొని కొంచెం క్రాప్ సెట్ చేసుకొని పోవడం చాలా బాగుంది. చూసే జనాలు కూడా బాగుంది సార్. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అంటే ఈ అద్దం పెట్టకముందు ఎలా అనిపించింది, ఈ అద్దం పెట్టినప్పుడు చూసుకొని మళ్ళీ మీరు డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మేమైతే నిత్యం బిజీ లైఫ్ సార్, మేము బిజీ షెడ్యూల్లో మాలో మా డ్రెస్ మెయింటెన్స్ కూడా పట్టించుకోకపోయేది. ఇప్పుడు మా ఆర్టీసీ అధికారులు ప్రవేశపెట్టా నేను ఇలా ప్రోగ్రామ్ ద్వారా మీ అద్దంలో చూసుకుంటాను, మేము కూడా డిగ్నిటీగా తయారవుతాను, తర్వాత మేము ఈ డ్రెస్ మెయింటైన్ చేస్తాను. అట్నైనా బస్సులలో పోయి కూడా ప్యాసింజర్ మంచిగా మంచి బిహేవియర్ తోటి వాళ్ళతో మాట్లాడతాను, మాకు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాయి సార్, మంచిగానే అనిపిస్తుంది, చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది, మాకు కూడా సంతోషంగా ఉన్నది, మేము కూడా చాలా యాక్టివ్గా డ్యూటీ చేస్తున్నాం, మంచి హ్యాపీ మూడ్లో డ్యూటీ చేస్తున్నాం సార్. చాలామంది అయితే ఖచ్చితంగా డ్యూటీకి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ప్రయాణికులు వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు డిపోలో ఉంచి డిపోలో దగ్గర కూడా ఏర్పాటు చేశారా, ఇక్కడ కూడా ఎట్లా ఉంది, ఎన్ని అద్దాలు కూడా ఉన్నది? కాకుండా ఏంటంటే కొంచెం మనకు క్లాస్ కానీ ఉన్నది కొంచెం అఫీషియల్గా చూడడానికి, అది ప్రజలల్లో ఇప్పుడు ప్యాసింజర్ తోటి కూడా కొంచెం వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, ఏది మంచిగా క్లాస్కి ఉండేసరికి ఎక్కే వాళ్ళకి కానీ సార్ అని పిలవడం, దానివల్ల కొంచెం బాగానే ఉంది సార్. ఓకే సార్. ఎట్లా అనిపిస్తుంది అంటే మనం ఇంటి దగ్గరనే నీట్గా తయారు చేస్తాం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అద్దంలో చూసుకుంటున్నాం. ఇక్కడ నుంచి డిపోకి వచ్చే వరకు కొంత ఎట్టైనా హడావిడిగా ఉంటుంది సార్, ఈ ఆటోల్లో రావటం, నెత్తి జరిగిపోవటం, బట్టలు కొంచెం అటు ఇటు పోవటం వరకు మేము టిమ్ తీసుకో టిమ్ చెక్ చేసుకొని కంట్రోల్ పాయింట్లోకి వచ్చే వరకు నీట్గా అద్దం కనపడుతుంది సార. నీట్గా అద్దం కనపడడం మళ్ళీ మేము ఒకసారి చెక్ చేసుకొని టక్ ఇవన్నీ సరి చేసుకొని ప్యాసింజర్ అయినా ఏంటి సార్ ఇది కొత్తగా కనపడుతున్నారని అడుగుతున్నారు, హ్యాపీగా ఉన్నది సార్. ఎట్లా ఉంది ఈ మార్పు, అంటే మీరు కొత్తగా కనిపిస్తున్నారనే అది మీ దగ్గరికి ప్రయాణికుల నుంచి వస్తుంది కదా, రిసీవింగ్ బట్టి మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. మరి మేము ఇంకొద్దిగా మంచిగా తయారై మంచి బట్టలతో రావాలని మంచిగా సర్దుకొని రావాలి అని మాకు అనిపిస్తుంది సార్.
ఆర్టీసీ ఆర్ఎం భవన్ ప్రకాశ్ ఉన్నారు, ఆయనతోటి కూడా మాట్లాడదాం. ఆయనతోటి ఇలా ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో సార్, అంటే నేను ఎలా ఉన్నాను అనే దానికి సంబంధించి ఎందుకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఎట్లా ఉందంటే మాది అంతా యూనిఫామ్డ్ ఫోర్సు, కండక్టర్ డ్రైవర్లు కానీ సూపర్వైజర్స్ కానీ అందరూ యూనిఫామ్లో ఉంటారు. మేము చాలా చెప్తాం మా డ్రైవర్ల కండక్టర్స్ యూనిఫామ్లో ఉండాలి, యూనిఫామ్లో ఉంటే ఉందాగా ఉంటారు. ఉండడం వల్ల ఏంటంటే ప్యాసింజర్స్ కొద్దిగా యాక్సెప్టబిలిటీ పెరుగుతుంది. నీట్గా షేవింగ్ చేసుకొని అట్లానే గడ్డం పెంచుకొని అలవాటు ఉంటే, కొద్దిగా ట్రిమ్మింగ్ చేసుకొని ఉంటే ప్యాసింజర్స్ కొద్దిగా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణము. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అట్లీస్ట్ కన్నడ డ్రైవర్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఒక సుబ్రతో వాతావరణంలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. అయితే మేము ఎప్పుడు వాళ్ళకి చెప్తా ఉంటాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు కొన్నిసార్లు వినడం, కొన్నిసార్లు వినకపోవడం అట్లా చేసేవాళ్ళు అనమాట. అదైతే ఇప్పుడు ఇట్లా అద్దం పెట్టి నేను ఎలా ఉన్నాను అంటే వాళ్ళకి అర్థమవుద్ది, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ ఎట్లా ఉంది, వాళ్ళు చూడడానికి ఎట్లా ఉన్నారు అనేది వాళ్ళు అద్దంలో చూసుకోవాలని వాళ్ళు తెలిసిపోతుంది. దానివల్ల వాళ్ళకే అర్థమవుతుంది అనమాట, అదే ఇట్లా కాదు ఉండాల్సింది, ఇంకా నీట్గా ఉండాలి అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అది మాకు ఈజీ అవుతుంది అనమాట మాకు చెప్పడం. చెప్తా ఉంటాం మేము. దాంతోపాటు ఒకసారి ఏంటంటే డ్యూటీలో కంట్రోల్ చార్ట్ దగ్గర పెట్టినాం, అన్ని డిపోస్లో పెట్టడం జరిగింది. కంట్రోల్ చార్ట్లో వాళ్ళు సిగ్నేచర్ పెట్టినప్పుడు ఒకసారి మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చి సంతకం పెడతారనమాట. ఈ విధంగా ఏంటంటే మనం చెప్పకుండానే వాళ్ళు మంచి యూనిఫామ్ వేసుకునే అలవాటు వాళ్ళకి ఆట అలవాడుతున్న ఉద్దేశం ఉందని ఇది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే డిపోలో కావచ్చు లేదా ఆర్టీసీ బస్ స్టాండ్లలో ఇట్లా మిర్రర్ ఒకటి నిలువెత్తున ఏర్పాటు చేసి నేను ఎలా ఉన్నాను అని ఒక కాన్సెప్ట్ తీసుకురావడానికి కారణం ఏంటి అసలు? మీకు తెలిసిందే, మా ఆర్టీసీల సూపర్వైజర్లు కానీ కండక్టర్ డ్రైవర్లు కానీ ఇది అంతా యూనిఫామ్ ఫోర్స్, ఇది అందరూ యూనిఫామ్ ధరించాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ ఒక్కోసారి కొంతమంది పని మన తొందరలో వర్క్ ఇంట్లో నుంచి వచ్చే తొందరలోనో తొందరగా రావడంలోనో లేకపోతే కొంత నిర్లక్ష్యం వల్లనో ఒక్కోసారి యూనిఫామ్ ధరించకపోవడం, వేసిన యూనిఫామ్ను కూడా ఒక ప్రాపర్గా వేయకపోవడం జరుగుతుంటుంది. దీంట్లో ఒక అవేర్నెస్ కల్పించే దిశగా అంటే మా ఆర్ఎం గారు, కొత్తగా వచ్చిన ఆర్ఎం గారు శ్రీ విజయభాను గారి ఆలోచన, వినూతనమైన ఆలోచన మేరకి ప్రతి డిపోలో నేను ఎలా ఉన్నాను అని ఒక మిర్రర్ని ఏర్పాటు చేసి బస్ స్టేషన్లో కూడా ఆ మిర్రర్ని ఏర్పాటు చేయడం వల్ల కండక్టర్ డ్రైవర్లు డ్యూటీలకు రాగానే తమను తాము ఒకసారి అద్దంలో చూసుకుంటే ఒకవేళ యూనిఫామ్ లేకపోతే వాళ్ళలో ఒక ఆలోచన కలిగి నేను కూడా అందరిలాగా యూనిఫామ్ వేయాలని ఒక ఆలోచన, లేదా ప్రాపర్గా వేయలేదు నేను ఇన్షర్ట్ వేయాలి మంచిగా ఉండాలి నీట్గా ఉండాలి ఒక డిగ్నిఫైడ్గా డ్యూటీకి రావాలన్న ఆలోచనను వాళ్ళలో ఇన్కల్కేట్ చేయడానికి ఈ అవేర్నెస్ కల్పించడానికి ఈ వినూతనమైన ఆలోచన చేసాం. ఇది సత్ఫలితాలను ఇస్తుంది. దీనివల్ల కండక్టర్ డ్రైవర్లు కూడా తమ యూనిఫామ్ని సరి అయిన రీతిలో ధరించి ఒక డిసిప్లైన్డ్ ఫోర్స్గా ఆర్టీసీలో ప్రజలకు కూడా పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు డిగ్నిఫైడ్గా డ్యూటీలకు హాజరై మా వాళ్ళు కూడా ఆ విధంగా చెప్తున్నారు. ప్యాసింజర్ల నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యనే ఈ ప్రోగ్రాం ప్రతి డిపోలో ఈ కంట్రోల్ చార్ట్ వద్ద అందరూ గుమిగూడే ప్రదేశం కంట్రోల్ చార్ట్, అక్కడ ఈ అద్దాలను పెట్టి నేను ఎలా ఉన్నాను అని చూసుకోవడానికి ఒక ఏర్పాటు చేయించడం ఆర్ఎం గారి వినూత్నమైన ఆలోచనతో ఇది చేయడం జరిగింది. ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది. దీనివల్ల ఆర్టీసీ బయటికి మా పిల్లర్స్ బయటికి అవుపడే వాళ్ళంతా వీళ్ళే, కండక్టర్లు డ్రైవర్లు మా బస్ స్టేషన్ స్టాఫ్ వీళ్ళంతా యూనిఫామ్లో ప్రాపర్గా అందరికీ ఒక డిగ్నిఫైడ్గా అవ్వడానికి ఇది ఒక మంచి ఆలోచన అనుకుంటున్నాం. ఇది సత్ఫలితాలను ఇస్తుంది. ఇంకా అందరూ దీన్ని చేసే దిశగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం అయితే చూసే మా అనుకుండ బస్టాండ్ ప్రధాన బస్టాండ్లో ఏర్పాటు చేసిన దగ్గర నేను ఎలా ఉన్నాను మిర్రర్ దగ్గర చూసుకుంటున్నటువంటి ఉద్యోగులు వాళ్ళు డ్యూటీకి వెళ్తున్న విధానం, అదేవిధంగా డిపోలోకి వెళ్దాం, డిపోలో ఏర్పాటు చేసినటువంటి నేను ఎలా ఉన్నాను మిర్రర్ అక్కడ ఉద్యోగులు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు, వాళ్ళలో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఆర్టీసీకి వచ్చే ప్రయాణికుల పట్ల ఆర్టీసీ ఉద్యోగులు ఆదరణతో ఉండడం, ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి మనుగడ మొత్తం కూడా ప్రయాణికులతోటే ఉంటుంది కాబట్టి అట్లాంటి ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించడం, తర్వాత డ్యూటీకి వెళ్ళేటువంటి కండక్టర్ కావచ్చు లేదా డ్రైవర్ కావచ్చు లేదా ఉద్యోగి తమ యూనిఫామ్ ఎలా ఉంది, తాము నీట్గా ఉన్నామా లేమా, ఇవన్నీ ఇక్కడ చూసుకొని వెళ్ళడానికి అవకాశం కల్పించే విధంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూస్తే ఉద్యోగులంతా కూడా అదేవిధంగా ఉన్నారు. ఏంటి ఈ అద్దం ఎట్లాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది మీ మీద? నీట్గా ఉండాలని బస్సులో చూడగానే బస్సు నీట్నెస్ ఉండాలి, డ్రైవర్ కూడా అట్నే ఉండాలి, ప్రయాణికులు ఇక్కడ కనబడాలి, స్మైల్ ఫేస్తోనే ఉండాలని మా అధికారులు మాకు రోజు చెప్తూ ఉంటారు.
వీళ్ళు అంటే చెప్తున్నారు కదా, మీరు అద్దం ముందు చూసుకున్నప్పుడు అంటే ఇంటి దగ్గర మనం కూడా చూసుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డిపో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నేను ఎలా ఉన్నాను అని ఈ అద్దం ముందు నిలబడి చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? మాకు చాలా గర్వకారణం అనిపిస్తుంది, బాగున్నాము. మా ఆఫీసర్లు చెప్పినట్టే మేము నడుచుకుంటున్నాం సార్, చాలా బాగుంది. ఎప్పటికిప్పటికీ మేము బాగా నీట్నెస్ బాగుంది, బాగున్నాయి సార్. ఈ అద్దం ముందుకు వచ్చినప్పుడు ఎట్లా చూసుకుంటారు, ఏమేమి రూల్స్ ఉంటాయి, దీనికి ఎట్లా ఏమేమి ఉండాలి అనేది చెప్తున్నారు? మా ఆఫీసర్లు చెప్పిన ప్రకారం మాకు టక్ చేసుకుంటాను యూనిఫామ్, మాకు యూనిఫామ్ బాగుందా లేదా ఇస్త్రీ చేసుకుంటాను, బాగా నీట్గా వస్తాను, ప్లస్ ప్రయాణికులతో మంచిగా మర్యాదగా మాట్లాడాలని చెప్పి అది కూడా పాటిస్తున్నాం సార్. గతంలో అంటే యూనిఫామ్ లేకుండా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, ఆ యూనిఫామ్ లేకుండా వచ్చిన వాళ్ళు ఈ అద్దంలో చూసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, నెక్స్ట్ మళ్ళీ యూనిఫామ్ వేసుకోవడానికి అదొక కారణం అవుతుందా? అయితే ఆర్టీసీలో మొదటి నుండి ఉన్నది ఏంటంటే ఒక యూనిఫామ్ అనేది ఆ డిగ్నిటీ, అంటే ఈ సంస్థలో పనిచేస్తాను ఒక కాకి యూనిఫామ్తో ప్రజల సేవలో ఉన్నాం కాబట్టి మనం డిగ్నిటీగా ఉన్నప్పుడే ప్రజలు కూడా మనని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా మనతోని మర్యాదపూర్వకంగా కానీ మనం కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడగలుగుతాం. ఎందుకంటే డిసిప్లిన్ అనేది యూనిఫామే, ఆ యూనిఫామ్ను మెయింటైన్ చేయడం కూడా చాలామంది కొంతమంది అట్లా చేస్తానని మన వచ్చిన ఈ మధ్యకాలంలో వచ్చిన ఆర్ఎం గారు ఏంటంటే నేను ఎలా ఉన్నానని చూసుకోవడానికి ఒక మన మిర్రర్ పెట్టడం జరిగింది. ఆ మిర్రర్లు చూసుకున్నప్పుడు నీ అంటే మనం వ్యక్తిగతంగా డ్రెస్ వేసుకోకపోతే వేరే వాళ్ళు వేసుకున్నప్పుడు సేమ్గా ఫీల్ అవుతాం, ఎందుకంటే మన అరే అందరు మంచిగా ఉన్నారు నేను ఈ విధంగా ఉన్నా అనే ఆలోచన వచ్చే విధంగా ఈ అద్దంను ఏర్పాటు చేయడం వల్ల అది కార్మికులందరికీ ఎడ్యుకేట్ చేసినట్టు. ఎందుకంటే మనము మన ఊందాతనంగా మన యూనిఫామ్ మెయింటైన్ చేస్తే ప్రయాణికుల దగ్గర మనం కూడా ఊందా ఉండవచ్చు అనే ఆలోచన, ఏ సంస్థలో పనిచేసినా కానీ ఆ ఉద్యోగి ఆ యూనిఫామే డిగ్నిఫైగా ఉంటుంది. మరి ఈ ఆలోచన విధానం అనేది మంచిదనే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టడం మా జిల్లా రీజనల్ మేనేజర్ గారు పెట్టడం జరిగింది, చాలా బాగుంది. మేము పని ఒత్తిడితోటైనా ఉదయం లేవగానే డ్యూటీకి తయారై డిపోకి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మనం సక్రమం చూసినా చూసుకోకుండా ఇటు రాగానే ఇది ఒక డ్యూటీలో భాగంగా ఫస్ట్ అద్దం ముందుకు రావచ్చి మేము నిల్చుకొని నీట్గా ఉన్నామా లేదా, సేవింగ్ చేసుకున్నామా లేదా, నీ బట్టలు నీట్గా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ తప్పకుండా మనం ఎంత పని ఒత్తిడి ఉన్నా లేకున్నా చాట్లో సంతకం పెట్టినప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం మనకు చెప్తా ఉన్నది మనం నీట్గా ఉన్నామా లేదా. ఒకవేళ నీట్గా ఉంటే నో ప్రాబ్లం, నీట్గా లేకపోతే ఈ రోజు ఏవైతే పొరపాట్లు ఉన్నాయో దాన్ని మరుసటి రోజు సరి చేసుకొని మళ్ళీ డ్యూటీకి ఈ మధ్యన ఇది పెట్టిన దగ్గర నుంచి అటువంటి సరి చేసుకొని మా ఉద్యోగస్తులందరం డ్యూటీకి వస్తున్నాం సార్. ఇది ప్రస్తుతం అయితే డిపోలో ఏర్పాటు చేసినటువంటి దగ్గర నేను ఉన్నది అని ఒక చిన్న ఆలోచనతోటి మిర్రర్ ఏర్పాటు చేశారు. ఇందులోకి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఉద్యోగి ఆర్టీసీలో పనిచేసే కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, లేదా ఇతర సెక్యూరిటీ విభాగం కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా నేను ఎలా ఉన్నాను అనే దాంతో ఒక్కసారి మిర్రర్లో వాళ్ళు చూసుకుంటున్నారు. చూసుకున్న తర్వాత యూనిఫామ్ వేసుకుని రాయాలని వాళ్ళు చూస్తే పక్కనున్న యూనిఫామ్ వేసుకొని అందంగా ఉన్న వాళ్ళని చూసి మేము ఎందుకు అలా ఉండకూడదనే ఒక ఆలోచనతోటి మిగతా వాళ్ళు కూడా నీట్గా ఉండడానికి, తర్వాత ప్రయాణికులతోటి మర్యాదగా మేము కూడా డిగ్నిఫైడ్గా ఉన్నాము అని చూపెట్టడానికి ఈ ఆలోచన ఎంతో ఉపయోగపడుతుందనేది ఉద్యోగులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, బీసీక్స్ న్యూస్, వరంగల్.